वेलकम टू टीटी न्यूज़। तूर्प गोदावरी जिला गंडेपल्ली मंडलम ग्राम रक्षक दलाल सहकार तो आलयालु चर्चलु मसीदुलकु प्रत्येक रक्षण कल्पिंची दाडुलु जरगकुंडा निवारिस्तामनी जग्गपेट सीए सुरेश बाबू तेलियजेशारु। मंगलवार गंडेपल्ली पोलीस स्टेशन वद्द विलेकर्ल समावेशं एर्पाटु चेशारु। ई सदर्भंगा आयन मात्लाडुतू इटीवल कालंलो राष्ट्रंलो आलयालपै दाडुलु जरुगुतुन्नायनी वाटिनि निवारिंचेंदुकु ग्रामाल्लो उत्साहवंतुलैन युवकुलनु ग्राम रक्षक दलालुगा नियमिंची वारि सहकारंतो दाडुल निवारणकु कट्टुदिट्टमैन एर्पाट्लु चेस्तामन्नारु। आलय निर्वाहकुलु कमिटी सभ्युलु पोलीसुकु सहकरिंचि आलयाल वद्द सीसी कैमेरालु एर्पाटु चेयालनि कोरारु। अनंतरं भद्रता मासोत्सवंनु उद्देशिंचि मात्लाडुतू इटीवल कालंलो रोड्डु ప్రమాదాల్లో యువత మధ్యవయస్కులు దుర్మరణం పాలవుతున్నారని తెలిపారు। దేశం బాగుండాలంటే ప్రమాదాలు జరగకుండా జాగృతలు పాటించాలని తెలిపారు। యువత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకూడదని హెల్మెట్ ధరించి రాంగ్ రూట్లో ప్రయాణించకుండా జాగృతలు పాటించాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఎస్ఐ శోభన్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। అందరికి నమస్కారం। ఈ రోజు జగంపేట శక్తి పరిధి నుండి గండేపల్లి మండలంలో జగంపేట శక్తి పరిధిలో ఉన్న జగంపేట గండేపల్లి అలాగే కర్లంపూడి మండల ప్రజలందరికీ కూడా చిన్న విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। एंटे अंदर चूस्ट राष्ट्रमंत यदो चवरको दुर्बुद्धि पुटी विग्रह नाशन दी अला पन एवरना पापड़े वाले एवरना अला कार्यक्रम मेमी स्ट्रिंजेंट ऐसा ऐसा दीकड़े मिम्मल रिमैंड हेच्चिस्ट इंकोटे इवन निवार ग्राम स्थाई में विलेज डिफेन स्क्वाड्स ये ग्रमा का ग्राम की ग्राम उत्साह युवक ने इंप्लीट जी युवक या सहाय तो पुलिस को युवक गवर्ती आ ग्राम विग्रह का उद्देश्य तो ग्राम स्थाई में विलेज डिफेन स्क्वाड्स ग्राम रक्षण दल वाटा जी अलागे ग्राम में इंका उत्साह युवक एवरना उ मूड मंडला पुलिस वाले वाल ग्राम रक्षण दल में एर्पट्ठेको मी ग्राम या रक्षण मीदे बाध्यता ग्राम आलया रक्षा बाध्यता रक्षिस्ते तदनंदर बहुटोर बहुत मेम बहुत मंडल बहुत मंडल बहुत मेम बहुत मेम बहुत जिला राष्ट्रमंत बहुत अवकाश होबी एवर ग्राम विग्रह वाल रक्षवाली अलागे विग्रह कमटी को अलगे आलय कमटी विज्ञप्ति एदना अंदा जगे कार्यक्रम की వాటిని నిర్మూలించాలంటే ఖచ్చితంగా సీసీ కెమెరాలసు ఫుటేజెస్ సీసీ కెమెరాస్ యొక్క పరిరక్షణ వారితో సహాయం చేసి గ్రామస్తులు అందరూ కూడా కొంచెం చంద వేసుకునేనా కానీ ఆ టెంపుల్స్ వద్ద మీరు కొంచెం సీసీ కెమెరాస్ నిఘానాత్రలు ఏర్పాటు చేసినట్లయితే ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి కూడా ఎవరైతే ఈ కార్యకలై ఉన్నారో వాళ్ళు కూడా భయపడేటువంటి అవకాశం ఉంది। గ్రామస్తులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మిమ్మల్ని అందరినీ కూడా సహాయం కోరుతా ఉన్నాను। దయవుంచి మీరందరూ కూడా మీ మీ టెంపుల్స్ లో లేదంటే మీ చర్చెస్ లో మీ మాస్క్స్ లో మీరు ఈ నిఘా నిమిత్తం సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవాల్సినగా పోలీస్ వారి తరపున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను। అలాగే మిమ్మల్ని విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను, దయవుంచి పోలీస్ వారికి సహకరించండి। మీరు కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోండి, అలాగే గ్రామ రక్షణ దళంలో మీరు కూడా భాగస్వాములై మీ గ్రామాన్ని సక్రమంగా ఉంచాలని తద్వారా మమ్మల్ని కూడా సక్రమంగా ఉంచాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం। థ్యాంక్ యూ। అదే విధంగా ఇప్పుడు అందరికీ కూడా తెలుసు ఎక్కువగా ఇప్పుడు ట్రాఫిక్ భద్రతా వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి, వారోత్సవాలు మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి। ఈ ట్రాఫిక్ భద్రతా మాసోత్సవాల సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏంటంటే మీరు రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు అట్మోస్ట్ కేర్తో ట్రావెల్ చేయండి, ఎందుకంటే ఎవరైనా కానీ ఈ ట్రాఫిక్లో మరణించే వాళ్ళు నడి వయస్కులు లేదంటే ఎక్కువ వయస్కులు అవుతున్నారు తప్ప ఎవరో ముసలివాళ్ళు వీలు కావట్లేదు। ఎవరైనా నడి వయసులు కానీ ఎక్త వయసులు కానీ చనిపోతే ఆ కుటుంబం అనాథపాలైపోయేటువంటి అవకాశం ఉంది। కాబట్టి దయవుంచి మీరందరూ కూడా చెప్పి రోడ్డు మీద ట్రావెల్ చేసే సమయంలో మీరు డిసిప్లిన్గా ట్రావెల్ చేయమని చెప్పి ఏదైతే రూల్స్ ఉన్నాయో రూల్స్ని వైలేట్ చేయకుండా ఓవర్ స్పీడ్ చేయకుండా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా అదేవిధంగా రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయకుండా మీ ఎవరి కాళ్ళు పర్సనల్ డిసిప్లిన్గా ట్రావెల్ చేస్తే ఈ యాక్సిడెంట్స్ నివారించేటువంటి అవకాశం ఉంది। దయవుంచి వాహనదారులందరికీ కూడా